హాయ్ బ్రో, అందరికి హాయ్ మామా. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగున్నారు అనుకుంటున్నా. సో ఈరోజు వీడియో ఏంటంటే, నిన్న నైట్ ఒక రూమ్ ఆడామన్నమాట మన గిల్లు వాళ్ళ వరకు, 3 vs 4 ఆడాము. సో అదేంటంటే, ఇప్పుడు అది ఆల్రెడీ రికార్డ్ అయింది, దాన్ని మనకు రీప్లే ఆప్షన్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసి దానికి ఈ కామెంటరీ ఇస్తాను అనమాట. ప్రతి ఒక్కటి ఫన్ గానే ఇస్తాను బ్రో, ప్రతి ఒక్కటి ఫన్ గానే తీసుకోండి మామ, ఏది సీరియస్ గా తీసుకోకండి, జస్ట్ ఫర్ ఫన్, ఓకేనా? నేను అయితే 24 kills ఏమి కొట్టుంటాను మామ 3 vs 4 లో. ఆ గేమ్ ప్లే మీకు చూపిస్తాను, మంచిగా ఉండద్ది, మీకు నచ్చుద్ది అనుకుంటున్నా. ప్లీజ్ మామ వీడియో చివరి వరకు చూడండి, వీడియో నచ్చితే లైక్, మాత్రం మీకు నచ్చితేనే లైక్ చేయండి, లేదంటే వద్దు, ఓకేనా? మీకు వీడియో నచ్చితేనే లైక్ కొట్టండి, లేదంటే లేదు. ఎందుకంటే నాకు మీరు లైక్ కొడితే మీకు నచ్చిందని ఒక అర్థం అయిపోద్ది, ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలని నాకు కూడా అర్థమైద్ది అనమాట. మీరు లైక్ చేయలేదు అనుకోండి, సో వీళ్ళకి మనకు నచ్చలేదు మన వాళ్ళకి, కాబట్టి ఇంకా స్కిప్ చేస్తాను. ఇలాంటి వాటిని స్కిప్ చేసి నార్మల్గా ఏదో ఒకటి వేరే వాటి గురించి ఆలోచిస్తాను. సో ఇక వీడియో కోసం అయితే రిప్లైకి వెళ్ళి చూద్దామండి బ్రో. 24 kills అనమాట, ఓకేనా? స్క్వాడ్ అది 3 vs 4 ఆడా గిల్డ్ రూమ్స్. మన సైడ్ వచ్చేసరికి అందరూ మన గిల్డ్ మేట్సే బ్రో, ఓన్లీ గిల్డ్ రూమ్ అని, గిల్డ్ రూమ్స్ అని ఆడుకుంటాం అనమాట. అందులో ఒక మ్యాచ్ తీసి పెట్టామన్నమాట, మంచిగా ఆడిందనమాట ఇది, ఓకేనా బ్రో? ఏం లేదు మామ, ఈ ఇదిగో నా సైడ్ వచ్చేసరికి VTG 444 టీజీ, VTG అనిల్ 1K నేను అనమాట. ఈ సైడ్ వచ్చేసరికి వీళ్ళిద్దరు అక్కా చెల్లెలు అనమాట, VTG అదే అనూహ్య, VTG మౌనిక, వీళ్ళిద్దరు అక్కా చెల్లెళ్ళు, VTG పండు, VTG కార్తిక్, కార్తిక్ అనమాట, ఇద్దరు అన్నాదమ్ములు అనమాట. సో వాళ్ళిద్దరు అక్కా చెల్లెలు అన్నాదమ్ములు, ఇటు సైడ్ మన ముగ్గురు అనమాట. చూద్దాం, ఫస్ట్ మ్యాచ్ అయితే డెజర్ట్ టైకల్ తీసాం బ్రో, మామూలుగా ఉండదు, స్కిప్ చేస్తాం బ్రో, ఇది కొంచెం లేట్గా అయిపోద్ది. ఇప్పటి నుంచి ఫస్ట్ మ్యాచ్ కొట్టేస్తారు బ్రో, అయిపోద్ది, ఫస్ట్ మ్యాచ్ కొట్టేస్తారు. మన వాళ్ళు డెజర్ట్ టేకల్ తీసాను బట్ కానీ వర్కౌట్ అవ్వాలా. సో ఫస్ట్ మ్యాచ్ అయితే స్కిప్ చేస్తాను బ్రో, అది ఫస్ట్ రౌండ్. నెక్స్ట్ నుంచి మామూలుగా ఉండదు, నెక్స్ట్ నుంచి మాత్రం మంచి మంచిగా ఉండదు గేమ్ ప్లే బ్రో. నాకు ఆఫ్లైన్ వీడియోస్ పెద్ద క్రియేట్ చేయడం రాదు, సో నేను నాకు నాకు పెద్దగా అనుభవం లేదు కాబట్టి సో ఇలా చేస్తున్నాను, ఓకేనా? మన బ్రో ఇటు సైడ్ నేను VTG అనూహ్య కిల్ అవుతున్నా అనమాట, సింపుల్ కిల్ వచ్చింది కదా. ఏంది పండుగ బ్రో, ఎవరు కాల్ చేసిందా, ఆఫ్లైన్ అయ్యా, అర్థమైందిలే. ఆ VTG అనూహ్య సింపుల్ డ్యామేజ్, రెడ్ నెంబర్స్ ప్యూర్ హెడ్, మన బ్రో పండుగ బ్రో కూడా అయిపోయాడు. ఓపీ ఇద్దరు డౌన్ అయిపోయారు బ్రో, ఇద్దరు అయిపోయారు. ఇంకా సో అటు సైడ్ ఒక్క వన్ మెంబరే ఉన్నాడు, ఆ VTG మౌనిక. ఏడున్నా ఉంటే అయిపోడు వాడు, UMPతో ఉంటే అప్పు కొడతాడు, MP40తో ఉంటే అప్పు కొడతాడు, ఇంకోటి ఏదంటే డెజర్ట్ టేక్, ప్రతి గన్ను వన్ ట్యాప్ బ్రో, వాడికి వన్ ట్యాప్ తప్పించి రెండో ట్యాప్ రాదు, అన్నిళ్ళకి వన్ ట్యాప్. మనోడైతే రివైక్ రా బ్రో అని చెప్పాను, రివైక్ వచ్చాడు. మనవాడిని మా బ్రో కొట్టేస్తాడు, అయిపోద్ది మ్యాచ్, అనిల్ బ్రో కొట్టేస్తాడు. సో దీన్ని కూడా స్కిప్ చేస్తున్నాను, ఓకేనా బ్రో? మనం కొట్టినే చూపిస్తున్నానులే, ఎందుకంటే మళ్ళీ వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి మనం కొట్టినే చూపిస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ UMP డెజర్ట్ టేగలు M1887 తీసుకున్నాను అనమాట. చూద్దామండి ఈ మ్యాచ్ ఎలా ఉండిద్దో. పండుగ బ్రో లవర్తో మాట్లాడేసి చిన్న పెళ్లి కొడుకులాగా వస్తుంది, పడిపోయింది పట్టాచి హెడ్ షాట్, పడితే మామూలు పడలేదు. ఏంది బ్రో, అందుకే బ్రో చెప్పేది, అమ్మాయిలతో ఫోన్ మాట్లాడ మాకు కాన్సన్ట్రేషన్ మిస్ అవుతుందని చెబుతా. ఏంటవా ఏమో పండుగ బ్రో చెప్తే అర్థం చేసుకోడు, మీరు చెప్పండి బ్రో కామెంట్లో, మీరన్నా చెప్పండి పండుగ బ్రోకి. ఒక బ్రో అయితే అయిపోయాడు, ఇంకా మిగిలింది VTG అనూహ్య కార్తిక్ బ్రో, ఇద్దరు మిగిలారు. చూద్దామండి వాళ్ళిద్దరిని కూడా ఫినిష్ చేద్దాం. మనవాడైతే నాగైపోతాడు, మన బ్రో అయితే ఇద్దరు నాగైపోతాడు. ఫైనల్గా నేను ఒక్కనే మిగులుతాను అనమాట, నేను EMP తీసుకున్నాను బ్రో, EMP తీసుకొని ఫైట్ చేస్తున్నా అనమాట. M1W7 EMP డెజర్ట్ టేకర్ 3 గన్లు ఉన్నాయి నా దగ్గర. EMP మాలు పడలేదు, హెడ్ షాట్ అయితే, ఇది కూడా హెడ్ షాట్ పడిపోయింది కార్తిక్ బ్రోకి అయితే. ఇంకా ఆ పాప ఉంది VTG అనూహ్య అమ్మాయి, ఆ దాలు కూడా అయిపోతే మంచిగా ఫినిష్ టచ్ చేస్తాం బ్రో. మాలు పడదు, వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ షాట్, అలాగే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అనమాట ఈ షాట్లకి ఇద్దరికి. ఓకే బ్రో, ఈ గన్స్ తీసుకుంటున్నాం కదా, స్కిప్ చేద్దాం, ఇక్కడ కూడా స్కిప్ చేసేద్దాం. ఓకే గన్స్ తీసేసుకున్నాం, ఇప్పుడు మళ్ళీ ఫైట్కి వెళ్తాం అనమాట. 1 రౌండ్ అయితే మన వాళ్ళు ఆపోజిట్ టీమ్ అయితే మన గిల్ మెంబర్స్ విన్ అయ్యారు, ఇటు సైడ్ చూస్తే మనం 2 విన్ అయ్యాం అనమాట 2 రౌండ్స్.
చూద్దా కార్తిక్ బ్రో ఫైట్ చేయడానికి వస్తున్నాడు, అటు వెళ్ళిపోతున్నాడు అనమాట. నాకు తెలిసి ఇటు కొట్టుతున్నాడు అంటే పండువే, ఎందుకంటే దొంగదారులు లుక్కుతాడు అనమాట. ముందు నుంచి అలాగ రాడు, ముందు నుంచి తాకాయ పగిలిపోద్ది, ఎర్రగా పడిపోద్ది. అందుకని వెనక నుంచే మనకు ఒక ఆప్షన్, అందుకని వెనక నుంచి వస్తాడు. తెలుసుకురా అదిగా అనుకున్నాను, వెనక తిరిగి చూసేలోపు కొట్టేశాడు, వెనక నుంచి వచ్చేస్తాడు. అయిపోయింది, సో ఈ మ్యాచ్ కూడా స్కిప్ చేసేద్దాం బ్రో. అయిపోయింది ఫుల్గా, అటు టూ రౌండ్స్ ఇటు టూ రౌండ్స్ అనమాట. ఓకే ఇప్పుడు చూద్దాను బ్రో, ఇప్పుడు డెజర్టే కాదు విఎంపి తీశాను బ్రో, ఇంత మామూలుగా ఉండదు మ్యాచ్. అరే బ్రో కార్తిక్ బ్రో మిస్ అయిపోయింది, హెడ్ మిస్ అయిపోయింది, సంతోషించాడు పాపం. కొంచెం ఈ మ్యాచ్ కొంచెం ఈ రౌండ్ కొంచెం లెంత్ అయింది బ్రో, కొంచెం లెంత్ అయింది. మన సిక్కు బ్రో అయితే పడిపోయాడు, మన మామ అయితే రూమ్ క్రియేట్ చేయ మామ అంటే హెల్మెట్ లేకుండా రూమ్ క్రియేట్ చేశాడు బ్రో. కాన్స్టాన్స్ గెయిన్ అది పెట్టాడు, హెచ్పి గెయిన్ అది బాగానే ఉంది. రూమ్ క్రియేట్ చేయమంటే లెవెల్ 4 వేస్ట్ అక్కడ పెట్టి ఇది హెల్మెట్ లేకుండా పెట్టాడు. ఎంపీతో కొడతానమాట. ఇప్పుడు పడిపోయింది కార్తిక్ బ్రో అయితే అయిపోయాడు. వీటిది కార్తిక్ బ్రో, పాపం కార్తిక్ బ్రో ప్రతిసారి మ్యాచ్ ఇద్దరం మ్యాక్సిమం పడుతున్నాడు. నువ్వు ఆగు పాప, నీకు కూడా పడి తింటు, పడిపోయావా ఓపి, నీకు కూడా హెచ్చేదే మాత్రం పడాల. పాపం వచ్చి మరీ కొట్టించుకుంటుంది. ఎందుకు బ్రో నువ్వు అక్కడే ఉన్నావా? ఉండు ఇక్కడ కొట్టేస్తాడు. మౌనిక మౌనరథం పాటించుకుంటూ చిన్నగా చిత్తు బ్రో, ఎటు నుంచి చిత్తు తెలియదు, లటిక్కి వచ్చి వండేసేసింది అయ్యా బాబు. ఎందుకు చేద్దాం బ్రో, ఇక్కడ కూడా కొట్టేశాడు మనోడు, అయితే కొట్టేశాడు మౌనిక బ్రో. మౌనిక అమ్మాయి అనమాట, అబ్బాయి కాకపోతే అమ్మాయి పేరు పెట్టుకున్నాడు. అన్న అమ్మాయి పేరు పెట్టుకోరని చెప్పాను, ఇష్టం అని చెప్పాను, పెట్టుకున్నాడు. ప్రతి ఒక్కటి ఫన్ గానే మామ, ఏది సీరియస్ తీసుకోండి, జస్ట్ ఫర్ ఫన్ అనమాట. ఓకేనా? ఇప్పుడు కార్తిక్ బ్రో వస్తాడు, కార్తిక్ బ్రోకి పడింది బ్రో హెడ్ షాట్. ఎంపీతో ఎర్రగా పడతాయి, ఎర్ర నెంబర్లు బాగు పడవు. చూడండి, చూస్తున్నాడు వస్తున్నాడు నుంచి సైడ్ నుంచి వస్తాడు. నేను చూడలా, నీకు చూస్తున్నా అనమాట. వచ్చేసాడు, మిస్ అయిపోయింది బ్రో హెడ్ మిస్ అయింది. హీల్ చేసుకుంటున్నా, ఇంకా డ్యామేజ్ అయింది, అది రికవరీ చేసుకున్నాను. వెస్ట్ అయితే రికవరీ చేసుకొని ఇంక బయటకు వస్తాడు. చూడండి చూడండి, చిన్నగా జాయిస్టిక్ ఇచ్చుకుంటా కొట్టాలని చూస్తాడు, పాత కుదరదు. నేను వాస్ తీసేసాను, పడిపోద్ది, ఎర్రగా పడింది బా. ఏం పడ్డదా బా పాపం కార్తీక్ బ్రో, ప్రతిసారి మన చేతుల్లో పడుతున్నాడు కార్తీక్ బ్రో. ఈ తాప నుంచి కొట్టడం లేదు బ్రో, మ్యాగ్జి కొట్టకుండా ట్రై చేస్తాను. కార్తీక్ బ్రో బాగా ఆడతాడు, గేమ్ ప్లే బాగుంది, కాకపోతే మనకే చిక్కుతున్నాడు ప్రతిసారి. పాప వర్కౌట్ అవ్వట్ల కొట్టడానికి. మౌనిక వచ్చిందయ్యా, ఉంటుండు ఓపి 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 ఓపి. అయిపోయింది అయిపోయింది, ఏమన్నావే అత్తా కూడా సర్దుకు అనూహ్య. వాళ్ళు కూడా ఏదో బ్రో, వాళ్ళు కూడా ఏదో, వాళ్ళు లేకుండా దన్నుతో వాళ్ళ లోపలికి వచ్చి మరి కొట్టిద్ది, వాళ్ళు బాగా కొట్టుకుంటా వచ్చి కొట్టిద్ది. బాగానే ఆడిద్దిలే పాప, కొత్త అనుకుంటా గేమ్. ఇంకా మౌనిక ఒకట మిగిలింది, మౌనికకి ఎలాగైనా ఎర్రగా పడాలి బ్రో. అబ్బా రెడ్ ఏంది మౌనిక, ఏమైంది మౌనిక, ఇందాక కొట్టావుగా. ఇప్పుడు నిల్చుండిద్ది బ్రో మౌనికకి, బాగా పడతాయి అనమాట ఎడ్లు. ఎవరన్నా కనిపెట్టి మరీ కొడతాను. వాడు ఇందాక అక్కడ అదే మ్యాప్ కూడా సరిగ్గా గుర్తులేదు, ఆ మ్యాప్లో కొట్టేశాడు కదా మనల్ని, చూసుకోవాలి అది, చూసుకోవాలి కొట్టేశాడు. ఇప్పటి నుంచి మనోడికి ప్యూర్గా పడిపోద్ది అనమాట. మన కిల్స్ వచ్చేసరికి 10 kills, అనిల్ బ్రో 4 kills, సిద్ధు బ్రో 2 kills అనమాట. ఇక్కడ మౌనిక అందరి 4 kills, ఇద్దరి మౌనికను ఇది పండి అన్న చెల్లెలు అనమాట మౌనిక పండు. ఓకే ఇటు సైడ్ వచ్చేసరికి కార్తిక్ బ్రో 3 kills, అనూహ్య 2 kills. చూద్దాం బ్రో, ఇప్పుడు మామూలు ఉండదు ఈ మ్యాచ్. ఈ మ్యాచ్ కూడా బాగుండుద్ది బ్రో, ఈ రౌండ్ కూడా బాగుండుద్ది. చూడండి మామూలు, మీరు ఎలాంటి వీడియోస్ సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఇంకా చాలా వీడియోస్ పెడతాను బ్రో. ఓన్లీ హెడ్ షాట్ కొట్టిన గేమ్ ప్లేయర్ వీడియోలు పెడతాను, అంటే మ్యాచ్ ప్రతిదీ హెడ్ షాట్ ఛాలెంజ్ అనమాట. లోన్ ఉల్ఫ్లో హెడ్ షాట్ ఛాలెంజ్ అలా చేసి పెడదాం అనమాట. అలా కూడా ఓన్లీ హెడ్ అనమాట, బాడీ పడకుండా ఓన్లీ హెడ్. మనోడు మనోడు వస్తున్నాడు, జాయిస్టిక్ వేసుకొని కొట్టాను ఎలాగైనా కొట్టడానికి ట్రై చేస్తాడు, చాలా విధాలు ట్రై చేస్తాడు పండుగ బ్రో. ఇంత ముందట్లో ఆడలేవలే బ్రో, ఎందుకంటే అమ్మాయి పరిచయం అయింది కదా, ఇంకేం ఆడతావు. మన లైవ్లోకి అమ్మాయి వచ్చిందంటే ఆ గేమ్ ప్లే కూడా పోతుంది, పడిపోయింది పాపం కుర్రోడికి బాగా. ఇద్దరు ముగ్గురు వస్తారు బ్రో, ఎడకి ఇద్దరు రివైవ్ అవుతాడు. ఆ బ్రో వెళ్ళిపోయాడు, అమ్మాయి బతకనేడు, వీడు తెగొడతున్నాడు, వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు పాప. అనూహ్య వచ్చే అన్య అనవసరంగా బలి అయిపోయింది బ్రో, అనూహ్య అయిపోయింది. ఇంకా ఇటు సైడ్ మన కార్తిక్ బ్రో కూడా వచ్చాడు. కార్తిక్ బ్రోకి ఒక బుల్లెట్ ఇద్దాం అనుకుంటున్నా కానీ వర్కౌట్ అవ్వట్లేదు బ్రో. ఇక్కడ నా తెలిసి కార్తిక్ బ్రో కూడా ఒక బ్లేడ్కి అయిపోతాలే, కరెక్ట్గా చూసి యాక్యురేసీతో కూడా అయిపోతుందిలే. కార్తిక్ బ్రో ఉండు బ్రో, వస్తున్నా తొందర పడమాకు. మౌనికను మిగిలింది ఎవరో, మౌనిక కార్తిక్ బ్రో ఇద్దరు మిగిలారు అనమాట. ఆ
అన్నా చెల్లెలు అనమాట, అన్నా చెల్లెలు అనుబంధం, ఇద్దరు ఎలా ఆడతారు చూద్దాం. ఇదో మిస్ అని కూర్చొని కొట్టాలని వస్తున్నాడు, నాకు అర్థం అయిపోయింది. అయినా వదలన కానీ క్లాస్ అవుట్, తొందర పడపాకు. కార్తీక్ బ్రో ఒక బుల్లెట్ బ్రో, రెండు బ్రో, ఓపి ఓపి ఓపి. మౌనిక మాత్రం మౌన రత్న వాటి చిన్న కూర్చుంది. ఏస్ ఓపి 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 ఓపి, వేరే లెవెల్ అన్నమాట. మౌనిక మాత్రం చిన్న కనపడకుండా వచ్చింది బ్రో అసలుకి. పాపం వాడికి భలే బాట తెలుసు, అటు వాడికి మాట ఉండవు అన్నమాట. ఇంకా నాకు తెలిసి ఇందిరా ఎటు పోయినా కొడతాడు. ఉండే తొందర పడ మళ్ళీ మళ్ళీ వస్తాను ఉన్నాను. అందరు ఎందుకు మన వాళ్ళు అయితే 3 రౌండ్స్ విన్ అయ్యారు, మనం అయితే 4 రౌండ్స్ అనమాట. 1 రౌండ్ అయితే మనమే ఒక 1 రౌండ్ అయితే టాప్లో ఉన్నాం. చూద్దాం బ్రో, ఈ తాప కార్తీక్ బ్రో అయితే పడతాడా, పడతాడా కొట్టడు. అనూహ్యకి అనూహ్యకి పడింది బ్రో, ఇక్కడ ఎర్రగా సిగ్గి పడతాయి. బా ఏం పడ్డదు, ఏం పడ్డదు, ఏం పడ్డదు. పాపం నా కోసమే వచ్చినట్టుంది గేమ్ కోసం, నన్ను నా చేత కొట్టుకోవడానికే వచ్చింది బ్రో గేమ్లోకి. అర్థమైంది పాపం, ఎక్కడున్నా పాపం అనూహ్యకి మాత్రం గట్టిగానే షాట్లు పడుతుంది. ఇంకా కార్తీక్ బ్రో ఎవరు మిగిలారు, మౌనిక పండు. ఓహో చూద్దాం చూద్దాం, పండు మాత్రం ఈ మ్యాచ్లో కొడతాడు. మౌనిక గురించి తెలిసిందిగా, వదిలిపెట్టాడు ఈ తాప కొట్టాలని చూస్తాడు. కొందరినే కొడతావని చెప్పేసి కొడతాడు. కొంచెం స్కిప్ చేద్దాం మామ, ఇక్కడ ఏంటెందుకు స్కిప్ చేసేద్దామే. ఎంపీ చేసాము, ఎప్పుడు పడిపోయింది వేరే లేవాలంటే వేరే. ఇప్పుడు కూడా హెడ్ షాట్ పడిపోయింది. మనోడికి రివైవ్ ఇస్తానులే, మనోళ్ళు ముగ్గురు ఉన్నారు కదా, ఇద్దరు ఉన్నారు, రివైవ్ ఇస్తానులే. ఈ బ్రో కిల్ కూడా వచ్చేసింది ఓపి. నేను ఇక్కడ అయిపోయాడు అనుకున్నా బ్రో, ఆ జోన్లో కూడా అయిపోయాడు అనుకున్నా. అందుకని సైలెంట్గా ఇక్కడ నిలబడతాను అనమాట, ఇక్కడ నిలబడ్డాను జోన్లో అయిపోయాడని చెప్పేసి. ఇంకా ఏంది అయిపోలేదని అప్పుడు చూశాను, అయిపోలేదని. మన అయితే 16 కిల్స్ అనమాట, 5 రౌండ్స్ అయిపోయింది 16 కిల్స్. మన మన బ్రో వాళ్ళు ఇంకా కిల్లు రావట్లే, మన వాళ్ళకి ప్రతి ఒక్కరు 4 కిల్లు దగ్గర ఆగిపోయారు. ఇంకా కిల్లు దీని నుంచి రావన్నమాట, ఒక కిల్లు కూడా మ్యాక్సిమం వెళ్ళదు మన వాళ్ళకి. సో ఇక్కడ గన్నులు చేసుకుంటాం, కొంచెం లేట్ అయింది. సో స్కిప్ చేసేద్దాం ఓకేనా. కావాలి వీడియో నచ్చితే లైక్ చేయండి మామ, ఇలాంటి మరి మరి ఇంకా చాలా బెటర్ అని ప్లే చేద్దాం. ఓన్లీ హెడ్ షాట్ కుట్టిని కూడా పెడదామండి. ఇలా నాది నేను ఎందుకు ఇలా స్పెక్టేట్ గేమ్ ప్లే చూపిస్తున్నా అంటే, నా దగ్గర సరైన పీసీ లేదు మామ, ల్యాప్టాప్లో ఆడి గేమ్ ప్లే వీడియోస్ రికార్డ్ చేసి పెడుతున్నాను అనమాట, వాయిస్ ఓవర్ ఇస్తా పెడుతున్నాను. సో ఇంకా అందుకని ఇలాగ చూపించాల్సి వస్తుంది. మనం పీసీ కొన్న తర్వాత లైవ్లోనే ఆడదాం ఓకేనా. లైవ్లోనే ర్యాంక్ పుష్, ఇలాంటి రూమ్ కార్డులు అన్నీ ప్రతిది లైవ్లోనే ఉంటాయి మంచిగా. మీకు కాకపోతే సపోర్ట్ చేయండి మామ, మనం ఒక పీసీ కొనేదాకా మనకి ఇలాంటి తప్పదు. గిల్డ్ రైస్ పెడదామండి ఇవాళ నైట్ కూడా. కార్తీక్ బ్రో తొందర పడకు, వస్తున్నా ఉండు, ఈఎంపి తీసుకున్నా, నీకు ఎర్రగా పడాలి కదా. మళ్ళీ నీకు నా చేతిలో చావు తప్పదు బ్రో, నా చేతిలో చావు తప్పదు. ఉండు అనూహ్య, నీకు వంట కరెక్ట్గా ఇస్తా ఉండు. అయిపోయింది అబ్బాయి, ఏమన్నా షాటా, మామూలు షాట్ కాదు, డెజర్ట్ టేగలు పట్టుకుంటే హెడ్ పడిపోవాల్సింది ఎర్రగా. ఒక బుల్లెట్ కాబట్టి ఇంకో బుల్లెటే కంపల్సరీ కనెక్ట్ అయ్యింది. సో 6 రౌండ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి బ్రో. ఇక్కడ కార్తీక్ బ్రో పాపం ఆడాలనుకున్నాడు, కుదరట్లేదు బ్రో ఆ బ్రోకి. ప్రతిసారి మన చేతిలోనే అయిపోతున్నాడు, చూసుకోవట్లా ఆ బ్రో. నే పాపం ఎర్రగా పడుతున్నాయి, నేర పడుతుంది, నేర ఛాన్స్ వచ్చింది, బయటకు వస్తే పడిపోతున్నాయి హెడ్. అంటే నేను ప్రో ప్లేయర్ అని చెప్పట్లేదు మామ, ఒకప్పుడు బాగా ఆడేవాడిని, ఇంకా ఆడట సరిగ్గా. డెజర్ట్ టేగల్తో కనెక్ట్ అవ్వట్లేదు, ఉకాంగ్లో ఉన్నాడు, మిస్ అయిపోయింది ఆడ. అయిపోవాలి బ్రో లెక్క ప్రకారం మామూలుగా అయితే, కానీ మిస్ అయిపోయాడు. ఇప్పుడు ఇస్తా ఉండు బ్రో ఎర్రగా, తొందర ఎందుకు, అయిపోయింది అయిపోయింది. ఇప్పుడు ఎరుపు నెంబర్లు పర్ఫెక్ట్గా పడుతున్నాయి బ్రో, ఎక్కడికి వెళ్ళినా కార్తీక్ బ్రో పాపం. నెక్స్ట్ మన బ్రో అన్యాయం అయిపోతున్నాడు. ఈ తాప నుంచి పట్టడం లేదు బ్రో నేను ఓకేనా. పండుని పండుని అర్రే మిస్ అయిపోయింది, మిస్ అయిపోయింది, ఒర్రే ఒర్రే ఒర్రే. వాళ్ళిద్దరికి మామూలు వాళ్ళలేదు బ్రో. అరే అరే బ్రో, ఇక్కడ కొంచెం స్పీడ్గా వెళ్ళిపోయింది వీడియో. అక్కడ పండుని మౌనికాన్ని కొట్టేశాను అనమాట, ఇద్దరికి 3 కిల్ అయిపోయింది. ఇక్కడ నుంచి అయినా కొంచెం చిన్నగా పెడదాం అండి, అంటే లేట్ వీడియో లేట్ అవుతుందని చెప్పేసి స్పీడ్ స్పీడ్గా పెట్టేస్తాను అంతే ఓకేనా. అమ్మ లైక్ చేయను అంటే లైక్ చేయండి మా వీడియో నచ్చితే, సబ్స్క్రైబ్ చేసుకోమంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. ఈఎంపి తీసామన్నమాట మౌనికాకి, మళ్ళీ సరసంగా పడింది అనమాట హెడ్ షాట్. పర్లేదు అనమాట, మామూలు పర్లేదు, నీకు ప్రతిసారి నా చేతిలోనే ఉండిద్దిలే. మన వాళ్ళు ఎవరు కొట్టరు నిన్ను తొందరగా, ఫైట్ చేయడానికి రాదు, ఎందుకంటే నువ్వు వన్ టైం వేపత్తం పడుతుంది. సో మనమే కదా కొట్టాల్సింది ఇంకా.
అనూహ్య తప్పించుకుందే టూ బుల్లెట్స్ త్రీ బుల్లెట్స్ కనెక్ట్ అయింది ఒకళ్ళని కొట్టేసింది మన సైడ్ ప్లేయర్ అయితే అనిల్ కొట్టేసింది బ్రో. ఇక నీకు అనూహ్య ఒక బుల్లెట్ చాలా విని నీకు ఒక బుల్లెట్ ఓపి 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 ఏమన్నా పడ్డా ఏమన్నా పడ్డా బ్రో. కార్తిక్ బ్రో తొందర పడక బ్రో వస్తున్నా ఉండు, ఎందుకు చచ్చిపోవడానికి కూడా అంత తొందర వస్తా ఉండు బ్రో, పడతా ఉండు తొందర పడమాకు. వన్ ఒక బుల్లెటే కదా ఇస్తానులే బ్రో తొందర పడమాకు. కార్తిక్ కొంచెం అటో ఇటో లేట్ అయితేలే తొందర పడకు వస్తున్నా ఉండు బ్రో. అగో స్కిప్ చేయ కొంచెం ఏడా లేట్ అయింది సో కొంచెం స్పీడ్గా పెడదాం. ఇప్పుడు వస్తాను వస్తున్నా మిస్ అయింది ఆ బ్రో కనెక్ట్ చేయాలని చూస్తాడు మిస్ అయింది మిస్ అయింది. ఇప్పుడు పడింది బ్రో నీకు ఎట్టు ఖచ్చితంగా ఎర్రగా పడింది గాయ్స్. ఇది అన్నమాట గేమ్ ప్లే మొత్తం 24 కిల్స్ ఏమైనాయి. ప్లీజ్ మామ గేమ్ ప్లే నచ్చితే ఆ మనకి బ్రో అటు ఇటు కొంచెం మిస్టేక్స్ ఉండొచ్చు నా వాయిస్లో నా మాటల్లో. నాకు కొత్త అనమాట ఆఫ్లైన్ వీడియోలు ఆఫ్లైన్ కంటెంట్ క్రియేట్ చేయడం. మీరు ఎవరైనా బాధపడితే సారీ బ్రో, ఎవరైనా మన గిల్డ్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ జస్ట్ ఫర్ ఫన్ ప్రతి ఒక్కటి ఏదైనా ఫన్ కోసమే ఓకేనా, మీరు ఎంజాయ్ చేయడం కోసమే ఏదైనా నేను ఇలా చేసేది ఓకేనా మామ. మీరు సపోర్ట్ చేయండి, నేను ఇలాంటి వీడియోలు మరెన్నో చేస్తాను చాలా చేస్తాను, టిప్స్ అండ్ ట్రిక్స్ చాలా చేస్తాను మామ. మనం పీసీ కొన్న తర్వాత ఇంకా లైవ్ మామూలు ఉండదు అన్నమాట, మనం జస్ట్ పీసీ కొంటనే లేదు, కొన్న తర్వాత డైలీ పెడతాను. మీరు సపోర్ట్ కావాలి మామ, మీ సైడ్ నుంచి సపోర్ట్ వస్తే ఇంకా ఇలాంటి వీడియోలు మరెన్నో చాలా వస్తాయి. ఈవినింగ్ గిల్డ్ రైస్ కూడా ఉంటాయి, గిల్డ్లోకి మంచి మంచి ప్లేయర్లను తీసుకోవడానికి గిల్డ్ రైస్ పెడతాం బ్రో. వచ్చేసేయండి మామ ఓకేనా. ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ బ్రో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు దాకా, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ మామ. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారనుకుంటున్నా థ్యాంక్ యూ. బాయ్ బ్రోస్, బాయ్ మామ.